హలో, ఇంకో కాల్ తీసుకోండి సార్. మాట్లాడండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినబడలేదండి. నిస్సి వెస్ట్ గోదావరి నుంచి. ఇప్పుడు అడగండి, ఆఫీస్ అని ప్రశ్న అడగండి. వందనాలు బ్రదర్. బ్రదర్ మీ పేరు నిస్సి అండి. ధ్వజము ధ్వజము చెప్పండి. చాలా సంతోషం, చెప్పండి. చాలా సంతోషం. మీరు అలాగే తప్పకుండాను. నాయన, ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నావా, జాబా? ఇంటర్ అయిపోయిందా? చాలా చిన్న. ఓకే బేట, చెప్పా సార్, నీ డౌట్ ఏంటి? పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవు నాయన. పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవు, పెళ్ళిళ్ళు మ్యారేజెస్ ఉండవు. ఏసై చెప్పాడు కదా, వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడదని అన్నాడుగా. ఇక్కడ పెళ్లి చేసుకొని బాధపడుతున్నాం, మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకొని ఎందుకు నేను అనవసరంగా? పెళ్ళి ఇక్కడ తప్పనిసరి చేసుకొని బాధపడుతున్నాము. నీకు నిత్యరాజ్యం ఇచ్చాక మళ్ళీ ఆ లంపటంలో ఇరుక్కోవడం ఎందుకు? అయ్యా, క్రీస్తు ప్రభు పెళ్ళి అనేది సాదృశ్యము. ఒక పెళ్ళైన అమ్మాయిని భర్త ఇలాగ అన్ని విషయాల్లో ఆలన పాలన ఆమె పోషణ అన్ని చూసుకుంటాడు, మన బాధ్యతలన్నీ ఏసయ్య స్వీకరిస్తాడని అర్థము. పెళ్ళైన అమ్మాయి అన్ని అవసరాలకు భర్త మీద ఆధారపడ్డట్టు సంఘము యేసు ప్రభు వారిని తన భర్తగా ఎంచుకొని ఆయనకు లోబడుతుంది, ఆయనకు తన అవసరాలు చెప్పుకుంటుంది, ఆయనే అన్ని విషయాలు చూసుకుని పోషిస్తాడు. అంతే తప్ప యేసు ప్రభు వారు పెళ్లి చేసుకుంటాడంటే అక్కడ ఆయన లైంగిక కార్యక్రమాలు చేస్తాడని కాదు. శరీరం ఉంటుంది, పునరుత్పత్తి అవయవాలు కూడా ఉంటాయి. అది ప్రకృతిలో. అవును బేట, ఇప్పుడు చెప్తా వినండి. ప్రకృతిలో ఉన్న ప్రాణులకి 24 గంటలు 365 డేస్ దాని మీద మనసు ఉండదు. ప్రకృతిలో ఉన్న కోళ్ళు కానీ చేపలు కానీ కుక్కలు పిల్లులు కానీ దేనికైనా ఒక సీజన్లో ఆ కార్యక్రమం మీదకి దాని మనసు వెళ్తుంది. ఆ సీజన్ కానప్పుడు మగ కుక్క ముందుకు ఆడుకుక్క వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, కనీసం పట్టించుకోనైనా పట్టించుకోదు. ఆ సీజన్లో ఉన్నప్పుడే దానికి ఆ మైండ్ వస్తుంది. అలాగే నిత్యత్వంలో కూడా మొత్తం ఇప్పుడు పరలోకపు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము పరలోకంలో జరుగుచున్న ప్రకారము జీవితం భూలోకంలో జరుగును కాకని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. అంటే పరలోక రాజ్యంలో అన్ని ప్రక్రియలు, ఈ ప్రక్రియ కూడా దేవుని కంట్రోల్లోనే ఉంటాయి. దేవుడు ఆ తలంపు పుట్టిస్తేనే ఎవరికైనా పుడుతుంది, దేవుడు జరిగించాలనుకుంటేనే జరుగుతుంది. అదర్వైజ్ అందరూ దేవుళ్ళు ఆనందంగా జీవిస్తారు. అక్కడ కోరిక చేత మనిషి నడిపించబడడు, మనిషి కోరికలు దేవుని చేత నడిపించబడతాయి. అది స్వర్గం అంటే. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించి ఆశిస్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.